మాతృదేవోభవ నీకన్నన్మరి దేవతలు నన్నీ నాడు కాపాడగా లేకుంటన్ అమ్మా కంటెన్ మరి దేవతలు నన్నీ నాడు కాపాడగా లేకుంటన్ భవదీయ పాదయుగమే లీలా విలాసప్రభాస్తోకం వంశు నిజంబు నమ్మి ఇటకూర్చుంటింగ్ గోస్త వచస్సు భావానుకోలంబుగన్ గోస్త వచస్సు భావానుకోలంబుగన్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై మూడో భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ఆరు వందల ఎనభై మూడో భాగానికి స్వాగతం పలుకుతున్నాం మనం తొమ్మిది వందల అరవై ఒక్క నామాలు పూర్తి చేసుకున్నాం లోకాతీత గుణాతీత సర్వాతీయత శమాత్మిక గుణాతీత అన్న నామం కూడా పూర్తి చేసుకున్నాం గుణాతీతంగా మనం ఎదగాలి అంటే ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తు స్వరూపానికి వెనకాల ఉండే మూల ప్రకృతి గురించి ఆలోచించాలి వస్తువు ఎప్పుడూ మారుతూ ఉంటుంది తుప్పడుతూ ఉంటుంది చెదబడుతూ ఉంటుంది రంగు మారుతూ ఉంటుంది దులుపుకుంటూ ఉంటాం కొన్నప్పటి కాంతి ఏ వస్తువు ఉండదు పుట్టినప్పటి లక్షణం ఏ మనిషిలోనూ ఉండదు కానీ ఈ మార్పులు పుట్టిన మనిషి కౌమార దశకు వచ్చినా బాల్యం కౌమారం యవ్వనం వయస్సు వారధక్యం ఎన్ని వచ్చినా లోపల ఆ పేరు పెట్టి పిలవగానే ఆయన పలుకుతున్నాడు కదా ఆయనే కదా మూలం ఒక వ్యక్తికి ఈ దశలు ఎన్ని సృష్టికి మాత్రం ఉండవా అంతే వ్యక్తి శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా లోపల ఉండేవాడిని జీవుడు అన్నట్టే సృష్టి శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా లోపల ఉండేవాడిని దేవుడు అంటారు తేడా ఏముంది మరి సృష్టి మొత్తంలో ఉండేవాడు దేవుడు అయినప్పుడు ఈ జీవుడు మాత్రం ఆ దేవుడిలో భాగం కాదు ఆ జీవుడు వేరు దేవుడు అంటే ఎలాగా సృష్టి అంతా శరీరాలు మయం కదా పంచభూతాత్మకం కదా దాని లోపల ఉన్నవాడు దేవుడు అన్నప్పుడు ఈ శరీరానికి ఒక ప్రత్యేక జీవుడు వేరే ఉంటాడా గోదావరి నదంతా కలిపి ఇన్ని ఈ నీరండి అన్నప్పుడు ప్రతి నీటి బిందువుని మనం వేరు చేస్తామా వేరు చేస్తే బతుకుతుందా మన అవసరాల కోసం ఓ చెంబుడో బిందుడో తెచ్చుకోవాలి తెచ్చుకుంటాం అది వేరే విషయం ఆ చెంబుడు నీళ్ళో బిందుడి నీళ్ళు తెచ్చుకోవడం ఉంది గోదావరి నుంచి బిందుడి నీళ్ళు అదే ఈ జీవితం భగవంతుడు అనేటువంటి మహాసాగరం నుంచి ఓ బిందెడి నీళ్లు మన జీవితం అనే పేరు మీద తెచ్చుకున్నాను ఆ బిందెడి నీళ్లు సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది ఎలాగైనా ఈ బిందెడి నీళ్ళలో ప్రతి చుక్క నువ్వు ఏ విధంగా వాడినా సరే మళ్ళీ ఆకాశాత్పతితంతోయం యథాగచ్చతి సాగరం అన్నట్టుగా నేలలో కలిసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళవలసిందే అందుకే ఈ తెచ్చుకుని తెచ్చుకుని విసుకొచ్చిన వాడు ఇంక నేను సముద్రంలో కలిసిపోతాను నాకు ఈ నీళ్ళు వద్దు అంటాడు అదే ముక్తి అదే మోక్షం ఇదే గుణాతీత స్థితి ఇప్పుడు ఆ వరుసగా నామాలు చూడండి లోకాతీత గుణాతీత సర్వాతీత లోకములంటే మూడు మూడు గుణాలే మూడు లోకాలు అయ్యాయి కదా ఆ మూడు గుణాలకి అతీతంగా నువ్వు ఎదగలిగితే సర్వాతీత స్థితి కూడా నీకు అర్థమవుతుందయా ఏమిటా సర్వాతీత స్థితి సర్వ అతీత సర్వాతీత సవర్ణదీర్ఘసంతి సర్వానికి అన్నింటికి అందరికీ అతీతమైనటువంటి లలితాదేవికి నమస్కారం ఏమిటా అతీతమైన స్థితి పరబ్రహ్మ పదార్థం ఎలా ఉంటుంది అది ధర్మమా అధర్మమా కోపమా శాంతమా దాని లక్షణాలు ఏమిటి గుణాలు ఏమిటి అంటే ఉపనిషత్తుల్లో చెప్పారు స్పష్టంగా బృహదారంజకు ఉపనిషత్తులు చెబుతారు చాలా స్పష్టంగా నీ వర్ణనలకు అందే విషయం కాదది ఎందుకంటే सवा अयमात्मा ब्रह्म विज्ञानम मनोमय प्राणमय श्रोत्रमय पृथिवीम आपोमय वायुमय आकाशमय तेजोयो अतेजोमय काम अकामय क्रोधमयो अक्रोधम अक्रोधमय धर्म अधर्ममय మ తేత ఇదమ్మో అదోమయ యారీ భవతి సాధుకారి సాధుర్భవతి భవతి ఇత్యుపనిషతు అని చెప్పారు సవా అయమాత్మా బ్రహ్మ నీ ఆత్మ రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ విజ్ఞానమయ గ్రంథాల నుంచి తెలుసుకోవడం జ్ఞానం గ్రంథాలు చదవడం ద్వారా కలిగేది జ్ఞానం దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే విజ్ఞానం అంటే జ్ఞానం విజ్ఞానం తేడా అది గ్రంథాలు చదవడం వల్ల తెలిసేటువంటిది జ్ఞానం అది అనుభవపూర్వకంగా మనం అనుభూతి చెందగలిగేది అప్పుడు విజ్ఞానం అంటే ఈ బ్రహ్మ నీ అనుభవపూర్వకంగా విజ్ఞానం తెలుసుకోవాలి విజ్ఞానమయం కావాలి అంటే ముందు తెలుసుకో మనోమయ ప్రాణమయక మనస్సు ప్రాణము ఆ బ్రహ్మస్వరూపమే మంచిది అన్ని ఆలోచనలు బ్రహ్మస్వరూపమే కానీ ఏ ఆలోచన వస్తే ఆలోచన అమలు చేస్తామండి మరి అది బ్రహ్మస్వరూపమే అంటారు అమలు చేస్తామంటున్నవాడు ఎవడు అసలు అమలు చేస్తామంటున్నాడు అంటే అక్కడ జీవుడు బయలుదేరడం వెంటనే అహంకారం వచ్చింది వాడు ఫలితం అనుభవించాల్సిందే అమలు చేయొద్దు కూర్చోమనండి వా మన వాదన తీసుకుందాం మన మనసులో వచ్చిన మన మనసు పరమాత్మ అంటారని గిరిజామతికి అన్నారు మనసులో వచ్చిన చెడ్డ ఆలోచనలు కూడా అమ్మవారు మంచి ఆలోచన కూడా అమ్మవారు కాదు మనం ఆ విషయం గ్రహించాలి చెడ్డ ఆలోచనలు అంటారు మంచి కూడా అమ్మవారు కాదు ఆలోచన ఆలోచనే మంచి ఏమిటి చెట్టు ఏమిటి ఆలోచనలు అనేక రకాలు ఉంటాయి వాటిని ఆ వచ్చిన ఆలోచనలు వచ్చినట్టు వదిలిపెట్టకుండా అమలు చేద్దామనుకుంటున్నాడే అక్కడ జీవుడు ప్రవేశిస్తున్నాడు అమలు చేసేవాడు లేకపోతే ఈ ఆలోచనలు వచ్చిన వచ్చినట్టే పోతాయి అదే ఈ ఆలోచన అమలు చేయకపోవడమే మహాయోగిత్వం మహాజ్ఞానత్వం అదే అదే గొప్పతనం అదే బ్రహ్మత్వం అదే బ్రహ్మజ్ఞాన లక్షణం అందుకే నకరిజాత బ్రహ్మ బ్రహ్మజ్ఞానులు ఏ పని ప్రత్యేకించి చేయరు లోకం ఏడవగా 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 వాళ్ళు బతిమాలితే ఏదో వాళ్ళ కోసం కొంత చేస్తారు వదిలేస్తారు అంతే వాళ్ళు ఎప్పుడు వదిలేస్తారో వాళ్ళకే తెలియదు అంత చికగ్గా ఉంటుంది వాళ్ళకి ఎవరి మీద కోపం కాదు అసలు ఆ ప్రవృత్తి మీద నివృత్తి మార్గం వాళ్ళది మనోమయ ప్రాణమయక మనస్సు ఆయనే ప్రాణమాయనే అంచేది ఊపిరి పీల్చేది పర భగవంతుడు లేకుండా ఊపిరి పీల్చరా భగవంతుడు లేకుండా ఆలోచించలేము పృథ్వీ చక్షుర్మయ శ్రోత్తమయ వినికిడి శక్తి కారణం ఆసక్తే శ్రోత్ర చక్షుర్మయ చూడ్డానికి కారణం ఆసక్తే కన్నుండగానే సరిపోదు శవానికి కూడా కళ్ళు ఉన్నాయి చూస్తోందా పృథివీమయ ఆపోమయక గడ్డగట్టి గడ్డగట్టి భూమిగా మారింది ఆసక్తే భూమిని కరిగిస్తే నీరుగా మారింది భూమి చుట్టూ ఉన్న నీరు ఆసక్తే వాయుమయ ఆకాశమయ ఆపస్సుకు మూలం అగ్ని అయితే అగ్నికి మూలమైన వాయు ఆసక్తి ఆ వాయువుకు మూలమైన ఆకాశం ఆశక్తి తేజోమయో అతేజోమయ ఆ అతేజో చెప్పడం కోసమే పంచభూతాల మధ్యలో ఉండే తేజస్సుని చివరికి మార్చారు ఆ తేజోమయుడు ఆయనే అతేజోమయుడు చీకటి కూడా ఆయనే కామమయో అకామయ కోరికలు కలిగేది ఆయనకే కోరికలు లేకుండా ఉండేవాడు ఆయనే కామహా కామ కృత్కాంత కామ కామప్రద ప్రభువు విష్ణు విష్ణు సహస్రంలో ఉన్నాయి కోరిక ఆయనే కోరిక కలిగించేవాడైనా కోరికను తీర్చేవాడైనే కోరికను పోగొట్టేవాడైనే అన్ని అన్ని ఆయన ఆయన ఇంకేమిటండి నేను అనేది లేకుండా చేసుకుంటే అయిపోయాయి అంటే తొలగించుకోవలసిందే తప్ప ఆత్మజ్ఞాన సాధనలో సాధించవలసిందేది లేదు మిత్రమా తొలగించుకోవలసిందే తొలగించుకోవడానికి మనం సిద్ధంగా లేం దానికి అడ్డం అహం రెండోది మామ వ్యాహం అమ్మ రెండు లేకపోతే తొలగిపోతాయి నాకేం అక్కర్లేదని కూర్చోవచ్చు మనసులో వచ్చే చెడ్డ ఆలోచనలు మంచి ఆలోచనలు దేవుడు అంటే దేవుడే నువ్వు నువ్వు అమలు పెట్టకు దేవుడే అవి అమలు పెట్టినప్పుడే వస్తుంది లోకంలో వ్యవహారం లోక వ్యవహారంలో మంచి చెడ్డలు వేరుగా ఉంటాయి మరి మంచిది అమలు పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది నేను వ్యక్తం కావాలి ఈ ఆలోచన అమల్లో పెట్టకపోతే నలుగురు నన్ను చూసి నాకు నాకేలాగా వాడు మెచ్చుకుంటే నాకే మర్చిపోతే నాకే నాకు కావాల్సింది ఏదో నేను చేస్తా ఇది చెడ్డ ఆలోచన వాళ్ళు మెచ్చుకోవడం కోసం చేస్తా ఇది కొంచెం మంచి కొంచెం మంచిగా ఇందులో కూడా అహంకారం ఉంది ఎవరు మెచ్చుకోక్కర్లేదు నా మంచివాడుగా ఉండాలని ఉంది అందుకని చేస్తా అది సాత్వికం అది కూడా మంచిదే కానీ అందులో కూడా నేను అనేది ఉంది ఏదో జరుగుతుంది నాకు ఎందుకు సాక్షిభూతంగా చూస్తూ ఉంటా అది అది తత్వజ్ఞానం మన నిమిత్త మాత్ర కర్తవ్యాలు చేయడం వేరండి చాలా వరకు రాసేసుకుంటున్నాం పూసేసుకుంటున్నాం అందుకే గొడవలు అయిపోతున్నాయి ఎంతవరకు చేయాలో అక్కడ చేసి స్విచ్ ఆపినట్టుగా ఎక్కడ ఆగాలో అక్కడ ఆగిపోతే ఏ లేదు అసలు అన్నీ నడుస్తే హాయిగా మనం వేలెట్టి కెలికి పాడి చేస్తూ ఉంటాం చిలకవలసిన జీవితాన్ని కెలుకుతున్నాం అందుకే పడుగుతున్నాం చిలికితే సారం తెలుస్తుంది కలికితే వాసన వస్తుంది కామమయో అకామమయక కోరికలు ఉన్నవాడు అయినా లేనివాడు అయనే క్రోధమయో అక్రోధమయక పరమక్రోధమూర్తి నరసింహావతారం ఆయనే పరమశాంతమూర్తి తపో అవతారం బుద్ధావతారం ఆయనే ధర్మమయో అధర్మమయ్యే కాబట్టి ధర్మస్వరూపము ఆయనే ఆయనే అందుకే అధర్మాత్ములని మనకి రామాయణ భారతాల్లో కనపడే పాత్రలు కూడా తపస్సులు చేస్తాయి అశ్వద్ధామ చేసినవన్నీ క్రూర కార్యాలు సుమారు కానీ వాడు మహాతపస్వి రాబోయే మహాయుగంలో వ్యా వేదవ్యాసుడు ఆయనే అశ్వద్ధామ వ్యాసుడు కాబోతున్నాడు ఆయన ఆయన తపస్వికి ఫలితం అది ఇంకా ఆయన బుద్ధి అంటారు ఆ బుద్ధి వల్ల జన్మ కూడా ఇచ్చాడు మొన్నటి వరకు విశేషంగానే ఉన్నాడు ఈ మధ్యన ఇంకా తిరుగుతున్నాడని అని అన్నారు అది వదిలేండి ఆ విషయం అది పెద్ద విషయం కాదు మంచి ధర్మమయో అధర్మమయ ఎవరి ఫలితం వారికి వస్తున్న చివరిలో చెబుతాడు సర్వమయ అన్నాడు చివరిలో బ్రహ్మ అన్నిటికీ మూలం సర్వమయ అందుకే సర్వ సర్వ అతీత కూడా ఇప్పుడు చెబుతాడు సర్వ సర్వమయ తద్వదేత ఏతతు అది ఏది ఎలా ఉంటుంది అంటే దాని స్వరూపం ఇదమ్మయ అదోమయ ఇది ఆయనే అది ఆయనే సర్వమయహ తద్వదేత ఇదమ్మయ అదోమయ ఇది ఆయనే అది ఆయన అయినప్పుడు ఏం చేయాలి ఎలా ఉంటుంది లోకం అంటే ఎలా ఉండాలో అలాగే ఉంటుందయా యథాకారి యథాచారి తథాభవతి యథాకారి ఏం చేసిన వాడికి ఆపరిత్యమే యథాచారి యథాచారి ఏ ఆచారం ఉంటే ఆపరిత్యమే ఆచారం పాటిస్తే మంచి ఫలితమే చెడ్డాచారం పాటిస్తే చెడ్డ ఫలితమే కానీ భగవంతుడు ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారా మహానుభావుల చేత సూచన చేయిస్తాడు తప్ప ప్రత్యేకించి ఇది చేసేలా పాపం చేసేలా కానీ పుణ్యం చేసేలా కానీ ఆయన చేయడు నా అదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం నచైవ సుకృతం విప్పు పుణ్యానికి కానీ పాపానికి కానీ ఆయన బాధ్యత వహించడు చేయమని చెప్పడం అనేక గ్రంథాలు ఉన్నాయి గురువులు ఉన్నారు తెలుసుకుని ఏం చేయాలో చేయడమే ఆ ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి మనకి మనకి ఫలితాలు ఎలా వచ్చాయి ఏమిటి అనొద్దు మనం చేసిన పనిని బట్టే వస్తాయి వెంటనే వస్తాయని లేదు కాలక్రమంలో వస్తాయి కాస్త ఓపిక పట్టాలి యథాకారి యథాచారి తధాభవతి ఇంకొంచెం ఉదాహరణ వివరంగా చెప్పాడు సాధ సాధుకారి సాధుర్భవతి మంచి పని చేసిన వాడికి మంచి ఫలితమే వస్తుంది పాపకారి భవతి పాపం చేసిన వాడికి పాప ఫలితమే వస్తుంది అది ఈ జన్మలో అనుభవించవచ్చు వచ్చే జన్మలో అనుభవించవచ్చు వెంటనే మర్నాడే అనుభవించవచ్చు కొన్ని పాపాలు అలాగే ఉంటాయి తీవ్రమైన పాపాలైతే ఈ జన్మలోనే వీలైతే అసలు మూడు రోజుల్లోనే అనుభవిస్తాడు ధర్మశాస్త్రంలో త్రిభిర్ దిన త్రిభిర్ మాసీ త్రిభిరు వరుష ఇకి మూడు మూడు మాసాల్లో లేదా మూడు రోజుల్లో కూడా కొన్ని పాపాలు అనుభవిస్తాం ఇలాగా వంకర సంబంధాల కోసం ఏ పాపము చేయన పసిబడ్డలను చంపేసినటువంటి పాపాలు ఉంటాయే వాళ్ళని బాధ పెట్టిన పాపాలు వాళ్ళని హింసించిన పాపాలు వాళ్ళని కొట్టిన పాపాలు రోజుల్లో అనుభవిస్తాయి రోజుల్లోనే మొత్తం జీవితం తిరిగిపోతుంది అడ్డంగాను బెచ్చుకోవాల్సిందే ఇంకా మళ్ళీ తిరుగులేదు ఇంకా మహావైభవం పోతుంది మట్టి కొట్టుకుపోయే స్థితి వచ్చేస్తుంది ఎందుకంటే పసిబిడ్డల్ని నేర్పించాం మనం చిన్నపిల్లల్ని ఏడిపించాం ఒత్తుకుంటున్నాం వినకుండా మన వ్యధ వేషాల గురించి అయితే ఎప్పుడు ఎవరికి ఎటువంటి పిచ్చి ఆలోచనలు వచ్చినా మగాళ్ళైనా ఆడాళ్ళైనా పిల్లల్ని బాధ పెట్టకూడదండి ఆ ఆలోచనలకు వాళ్ళు బలి కాకూడదు ఎందుకంటే వాళ్ళ అమాయకులు ఈ తల్లిదండ్రికి పుడతామని వాళ్ళు అనుకోలేదు వాళ్ళ పుట్టకకి మనం కారణం మన వాళ్ళ వాళ్ళు మొత్తం పెరిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఇంకోళ్ళ చేతుల్లో పెట్టేవరకు అయ్యో అమ్మో ఎవరైనా సరే వాళ్ళ చేతుల్లో పెట్టే వరకు మనం బాధ్యత వహించాలి ఆ తర్వాత బాబు ఇంకా మీరు చూసుకోండి మనం సన్యాసం పూజుకున్నా పర్వాలేదు లేదు అధోగతి పాలైనా పర్వాలేదు అంతవరకు మన పూచి వాళ్ళ జీవితం వాళ్ళకి ఏర్పడాలి కదా అంతేగాని మన మన రాజరికాల కోసం పదవీకాంక్షల కోసం రకరకాల రాగద్వేషాల కోసం దిక్కుమాలిన కామవాంఛల కోసం పిల్లల్ని బలి చేస్తున్నారు ఈ మధ్యన చాలా దారుణంగా తయారైంది పిల్లల్ని బలి చేస్తున్నారు పిల్లలు ఉన్నారనే విషయం ఆలోచించకుండా వ్యధ వేషాలు ఇస్తున్నారు విడాకులు అలాగే ఉన్నాయి పిల్లల గురించి ఆలోచించట్లేదు విడాకులు తీసుకుందామని ఆలోచించే వాళ్ళు ముందు ఇద్దరు కూడా పిల్లలకు బాధ్యత వహించాలి పిల్లలు నాకు కావాలంటే నాకు కావాలని దెబ్బలు అడుకోవాలి కనీసం వాళ్ళు అనిపిస్తుంది అమ్మా నాన్న ఇద్దరు మనని కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకున్నారు కానీ ఇద్దరు మనని కోరుకుంటున్నారు పర్వాలేదులే అనిపించాలి ఇందులో ఎవరికైనా పొరపాటున వేరే సంబంధం ఏర్పడిందంటే వాళ్ళు వీళ్ళకి వదిలేసి పారిపోతారండి రెండు వాళ్ళు బలైపోతారు ఈ పిల్లలు బలైపోతారు ఇది మహాపాపం ఇది రోజుల్లోనే పీడిస్తుంది అంచేది యథాకారి యథాచారి ఇప్పుడు సర్వాతీత అంటే అన్నిటికీ అతీతంగా పరమాత్మ ఉన్నప్పుడు మనకి కలిగేది ఎలా ఉంటుంది అంటే అనుగ్రహమైన ఆగ్రహమైన మన పనులను బట్టి ఉంటుంది ఇప్పుడు మన చేతిలోనే ఉంది ఫలితమంతా దైవాన్ని ఎందుకు అనుకోవాలనవసరంగా కాబట్టి దైవాన్ని ఎందుకు అనుకుంటున్నామండి మనం వేరు వారు వేరు అనుకోబట్టి ఎందుకు వేరు అనుకుంటామండి నామరూపాత్మకం జగతు ననామరూపేణయితే సర్వత్ర వ్యభిచారత అనామరూపం సర్వం సార్ ఇది వేదాంతరిండి మక నామం రూపం నువ్వు పెట్టుకున్నావయ్యా ఫలానా పేరు ఫలానా రూపం అవేమి శాశ్వతం కాదయ్యా అవి తీసేస్తే నీకు సర్వాతీతం ఏమిటో అర్థం అవుతుంది అంతా ఒక్కటే అని అర్థమవుతుంది అప్పుడు సర్వాతీత అయినమక ఇది అర్థమైనటువంటి జ్ఞానం ఎలా ఉంటాడు లోకాతీతంగా గుణాతీతంగా సర్వాతీతంగా ఉన్నవాడు ఎలా ఉంటాడు పరమశాంతంగా ఉంటాడు అందుకే తర్వాత నామం శమాత్మిక యనమక తొమ్మిది వందల అరవై మూడో నామం శమాత్మిక ఏ సకల ప్రపంచ లయస్వరూపురాలు సకల ప్రపంచము లయమైపోతుంది ఆ లయస్వరూపమే అమ్మవారు శమ ఆత్మిక శమాత్మిక సవర్ణదీర్ఘసంతి సకల ప్రపంచం ఎక్కడ లయమవుతుందండి ఎప్పుడు లయమవుతుందండి చే మనో మోక్షోకి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం యోగ భాషంలో చెప్పి అనమాట మనోలయమే ప్రపంచ లయం మన మనస్సులో ఆలోచనలు కనుక లేకుండా పోతే మనకి మోక్షం వచ్చినట్టే లెక్క మనోలయో మోక్షయేవ అందుకే మనకి ఈ ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా శమాది షడ్ గుణాలు అని చెబుతారు ఆరు గుణాలు పెంపొందిస్తే ఆరు నాశనం చేస్తాయి నాశనం చేసేవేమో కామక్రోధ లోభమోహ ఒక మదమాశ్చర్యాలు ఆరు గుణాలు వృద్ధి పొందిస్తాయి ఏమిటవి మన ముందుకు తీసుకెడతాయి శమం దమం తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అందులో శమం దమం ఏమిటి దమం అంటే కాళ్ళు చేతులు ముక్కు చెవులు కళ్ళు వీటిని నిగ్రహించుకోవడం కళ్ళు మూసుకుంటే ఏది కనపడదు చెవులు కూడా మూసుకుంటే వినకూడని ఏమి వినపడవు మనకి ఒకవేళ ఎవరైనా ఎవరి చేయబో కొట్టేయాలని అనిపించినా చెయ్యి కనుక కట్టేసుకుంటే ఆ కాసేపు దొంగతనం చేయకుండా రైల్వే స్టేషన్లో నిలబడి ఉండగలం అలా అనిపించినప్పుడు చెయ్యిలా కట్టేసుకున్నాం అనుకోండి లోపలికి తాడెట్టి కట్టేసామనుకోండి అవసరమైతే ఏ దగ్గర వాళ్ళు ఎవరన్నా కాసేపు పట్టుకో ఏదో పిచ్చి కోరిక కలుగుతుందన్నాం అనుకోండి ఈ లోపల రైలు వస్తుంది ఎక్కేస్తాం దొంగతనం చేయడం అనే పని మానేస్తాం కానీ మనస్సులోంచి పోలేదు అంతే బహిరేంద్రీయ నిగ్రహం కూడా కొంతవరకు మంచిదే కనీసం ఆ పని చేయకుండా ఆపింది నోటిని ఆపు ఆపుకోగలిగితే వారానికి ఒక్కరోజైనా సంపూర్ణ మౌనమని పాటించగలిగితే ఒక నియమంగా పెట్టుకుని కాస్త వాంగ్ వాంగ్ నియమం కూడా అలవాటు అప్పుడు అనుకున్న ఆలోచనలు చెప్పకుండా కూడా ఉంటుంది ఎందుకంటే మౌనం ఉందిగా మాట్లాడకూడదుగా ఇప్పుడు రాసి చెప్పాల్సినంత గొప్ప విషయం కాదుగా అంటే అది కూడా అలవాటు క్రమంగా మానసిక మౌనం కూడా ఆ మానసిక మౌనమే శమం అదే శాంతి అందుకే మనశ్శాంతి అనే మాట ఉంటుందండి మనోదాంతి అనే మాట సాధారణంగా వాడరు మనశ్శాంతి మనస్సుని నిగ్రహించకూడదు శమం అంటే అంతరింద్రియ నిగ్రహం దమం అంటే బహిరింద్రియ నిగ్రహం ముందు దమాన్ని సాధించి తర్వాత శమానికి ప్రయత్నం చేయాలి అదే ముందే శమాన్ని సాధించగలిగితే బహిరింద్రియ నిగ్రహం అవసరమే లేదు వాడు ఏ పని చేయడు అసలు ఆ చెడ్డ పని అసలే చేయడు ఆ భగిరింది మనశ్శాంతిని ఎలా సాధించాలో భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి చెబుతాడు ఏల అనేక విధంబుల వెర్రి చిత్తమ తాలిమి 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 విశ్రమింపు మొక ఏల పరిభ్రమించద అనేక విధంబుల వెర్రి చిత్తమ తాలిమి విశ్రమింపు మొక తావున యగున్ మేలు నుగీడు నే దళప మించిన కార్యము భావి కార్యమున్ లాలస వృత్తి కోర విధి లబ్ధ ఫలంబులునే భూజించదన్ ఇలాగ మనం పాతికేళ్ల వాడికి సాధ్యం కాకపోవచ్చు కానీ అరవై ఏళ్ళు దాటేకైనా ప్రయత్నం చేయాలండి ఎలా పరిభ్రమించదనేక విధంబుల విరిచిత్తమ ఇంకా మన మనసుకు మనమే నచ్చి చెప్పుకోవాలి ఎందుకు అది కావాలంటావు ఇది కావాలంటావు వీధులన్నీ పట్టుకు తిరుగుతావు ఇంకా వాడిని పొగుడదామా వీడిని తిడదామా ఎందుకు ఈ రాగ ద్వేషాలు రాగం ఉన్నవాడిని పొగడం ద్వేషం ఉన్నవాడిని తిట్టడం రెండు పనులు మానే రాదా ఎందుకు వచ్చింది ఎవడినోన్ను మెప్పించాల్సిన పని నీకేమిటి ఎవరినోని ఒప్పించాల్సిన పని మాత్రం నీకేమిటి వదిలేయచ్చు కదా ఏల పరిభ్రమించదవనేక విధంబుల వెర్రి చిత్తమ తాలిమి విశ్రమింపు ఒక కీడు నే నేతలప మించిన కార్యము భావి కార్యమున్ లాస వృత్తి కోర విధిలబ్ధ ఫలంబులునే భుజించదన్ అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ రకమైన యోగి స్థితిలోకి వెళ్ళిపోవాలి జీవితం చాలా ఆనందంగా హాయిగా సాగిపోతుంది ఎవరు ఉండని ఎవరు లేకపోని ఈ ఇద్దరిలోనే ఒకరు జారిపోయినా కర్మవశాత్తు రెండో వారికి హాయిగా జరిగిపోతుంది ఏం ఇబ్బంది రాదు వారి వైరాగ్యమే దానికి కారణం ఇంకా ఆయన లేకపోతే నేను ఉండలేను ఆవిడ లేకపోతే నేను ఉండలేను ఈ ఊరికే సినిమా పాటలు అనవసరం ఇంకా ఈ అనుబంధం ఏమీ కలిసి వచ్చే వ్యవహారం కాదు ఇది అలా ఉండాలంటే ఒక అలవాటు ఏమిటంటే మనస్సు యొక్క ఆలోచనలు అటు ఇటు జరుగుతూ ఆలోచనలు ఏమిటో గమనిస్తే సరిపోతుంది అన్నీ ఆశలే సాధారణంగా మన ఆలోచనలు ఏముంటాయో గమనించండి అయితే గతాన్ని గురించి ఆలోచిస్తాం అప్పుడు ఆ నాలుగెకరాలు అమ్మేయకుండా ఉంటే ఏమిటో ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ ఉద్యోగంలో చేరకుండా ఉంటే ఇవే ఆలోచి అయిపోయింది కదా ఇప్పుడు ఉద్యోగంలో చేరి ఇరవై ఏళ్ళు అయింది పెళ్ళి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయింది నాలుగెకరాలు అమ్మేసి అది కూడా పదేళ్ళు అయింది ఏం చేస్తావు ఇప్పుడు ఎందుక ఆలోచన దీనివల్లే అనారోగ్యాలు ఆలోచించండి ఎంతకంటే ఏమైనా గొప్ప విషయాలు మనం ఆలోచిస్తున్నాం మన ఆలోచన ప్రతిదాన్ని వచ్చిన వెంటనే కాగితం మీద రాస్తేనండి ఒక పావు గంట రాసేసరికి మన మీద వరకు విరక్తి వస్తుంది కాగితాన్ని కాదు మనమే మన మనమే చేసుకుంటాం చెయ్యి అని చెప్పి అన్ని పనికి మన ఆలోచనలే వస్తే ఇదే ఆలోచన గతం లేదా భవిష్యత్తు ఏమిటో ఇప్పుడే ఎలా ఉంది కరోనా ముందు ముందు ఎలా ఉంటుందో అసలు మళ్ళీ ఏమన్నా అసలు మామూలు రోజులు వస్తాయో రావు మళ్ళీ షాపులు అన్నీ సినిమాలు హోటళ్ళు అన్నీ ఉంటాయో ఉండవు ఏమిటో ఇంట్లో వండుకుంటున్నాం కానీ ఓపిక లేదమ్మా మళ్ళీ హోటల్లో తెరిస్తేనే ఇవి ఇదే బా బావి తెరవకుండా ఉంటారా రాకుండా ఉంటుందా వ్యాక్సిన్ ఇవేళ కాబట్టి రేపుగానే పెడతారు ఇదివరకు వచ్చినప్పుడు అంతా ఎన్నో వందల ఏళ్ళ పట్టి బాగానే ఉన్నాగా అప్పుడు బా అప్పుడు కష్టాలు అప్పుడు ఉన్నాయిగా కాస్త విశ్రాంతి దొరికితే బాగుండు అనుకున్నాగా మరి ఇప్పుడు దొరికింది కదా ఇప్పుడు దొరికినప్పుడు మళ్ళీ దానికోసం ఏడుస్తామా దొరకనప్పుడేమో దీనికోసం ఏడుస్తామా మొత్తం ముందు ఏడవడమే లక్ష్యంగా మనమే నాకు జీవితం ఏడుపు కాకపోతే నవ్వేలా అవుతుందండి అమాయకత్వం అందుకే ఇక్కడ ఏమంటుందంటే కవి సుఖంగా ఉండాలి అంటే నే తలప మించిన కార్యము భావి కార్యము నువ్వు మాట్లాడకుండా ఓ చోట కూర్చోబోయా ఇంట్లో యత్నము లేకయే యగున్ మేలును కీడు మేలు కానీ కీడు కానీ నీకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి అలాగా ప్రతీది మనం కల్పించుకుంటేనే అవుతుంది అనుకోకూడదు అసలు అసలు రోజు అలా కల్పించుకోవడం వల్ల అదే పనిలో అస్తమానం కల్పించుకోవడం వల్ల పని మరింత చెడిపోతుంది చేసేవాళ్ళు కూడా మానేస్తారు మనం చేసుకోవాల్సి వస్తే ఇంకా అస్త వచ్చేస్తుంది కోపాలు ఎక్కువైపోతాయి అందుకని ఇక జాలే ఇక జాలే అని అన్న అన్న సంతృప్తి కూడా ఉండాలి ఇంకా జరిగే జరిగేయడం మీద జరిగే జరుగుతుంది అసలు ఇది మనం చేసుకోవడమే ప్రశాంతంగా అయిపోతున్నాయి ఇక ఎవరైనా బట్టలు మడత పెట్టమని చెప్పం మన మాట వింటారు కాబట్టి వాడు చెరిగే బట్టల మనం పెట్టేసుకోవడమే ఖాయిగా వ్యాయామం కలిసి వచ్చింది మన బట్టలు సుఖంగా ఉన్నాయి జింటూ నష్టమే లేదు నమస్సు అంటూ బట్టలు పెట్టు మడత పెట్టుకుంటాం అప్పుడు భాగవతం చదివిందందుకు సమానం బట్టలు మడత పెట్టడానికి భాగవతం చదవడానికి ఏమీ తేడా లేదు ఒకటే మన మనస్సు ఎక్కడుందనేదే ముఖ్యం భాగవతం చదువుతున్నా సరే మన మన మనస్సు ఆర్ఎస్ బ్రదర్స్లోనో చెన్నై సిల్కుమార్లోనో ఉందనుకోండి అప్పుడు బట్టలు 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 కొన్నట్టే వస్తుంది ఫలితం భాగవతం ఫలితం రాదు బట్టలు మడత పెడుతున్నా సరే మన మనసు అన్నమో భగవదే వాసుదేవాయ అని జపం చేస్తుంది అనుకోండి భాగవతం చదివిన ఫలితం వచ్చింది ఇప్పుడు భౌతిక క్రియ ముఖ్యం కాదు మానసికమైన చింతనే ముఖ్యం గ్రహీంతులుగాక అటువంటిప్పుడు శారీరక శ్రమకు సంబంధించిన పనులన్నీ అద్భుతంగా ఉంటాయి అసలు ఈ పుస్తకాలు చదవడం కంటే అదే మంచిది అనిపిస్తుంది ఎన్నో పనులు మనం ఇంట్లో వాళ్ళకి సాయం చేసిన వాళ్ళం అవుతాం మనం చేసుకున్న వాళ్ళం అవుతాం మేలు కీడు మనకు తెలియకుండానే జరుగుతుంది వచ్చిందాన్ని వచ్చినట్టు భుజించడం అదే విధిలబ్ధ ఫలంబులనే భుజించేదాన్ని నాకు ప్రాప్తం ఏది ప్రాప్తం అయితే అది అది స్వీకరిస్తానే పర్వాలేదు అంటున్నాడు ఒకటి జాగ్రత్త పడాల్సింది ఒకటే అతీత అనాగదే భ్యశ్చముక్తశ్చేత్ ససుఖీ భవేత్ అని సనస్సు జాతీయంలో చెప్పినట్టుగా మించిన కార్యము భావి కార్యము తలపెట్టకుండా ఉంటే చాలు జరిగేది ఏదో జరుగుతుందో వచ్చేది నేను ఏం చేయాలో చేస్తాను వదిలిపోయింది తీసి ఏం జరిగినా మంచిది అంతా మన మంచికి జరిగింది ఏదో జరిగిపోయింది అది మన మంచికి జరిగింది వదిలేసి వృత్తి కోర అది చాలా ముఖ్యం కొత్త కోరికలు పెంచుకోకుండా ఉంటే చాలు ఇది శమాత్మిక అయినమ అప్పుడు మనం శాంతంగా ఉండగలుగుతాం లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్యా తొమ్మిది వందల అరవై నాలుగో బంధు బంధువుక కుసుమ ప్రఖ్యా ఏ నమహ అంటే మంకెన్న పువ్వు కుసుమం అంటే పువ్వు కదా బంధూక కుసుమ ప్రఖ్యా ఏ నమక మంకెన్న పువ్వులాగా ఎర్రగా మెరిసిపోయి శరీరకాంతి కలిగినదానా నీకు నమస్కారం మంకెన్న పూలుకి బెంగాల్ దేశం ప్రసిద్ధి పశ్చిమ బెంగాల్ వగ్గ దేశం ప్రసిద్ధి మంకెన్న పూలు ఎర్ర ఎర్రగా మెరిసిపోతూ ఉంటాయి అందుకే అమ్మవారి యొక్క స్థానాలు కూడా ఎక్కువ స్థానాలు అష్టాదశ పీఠాల్లో పదో ఎన్నో బెంగాల్లోనే ఉన్నాయి బహుశా మంకెన్న పూల వల్లే అమ్మవారు అక్కడికి వెళ్ళిపోయిందేమో ఇవన్నీ నాకు ఇష్టంగా ఉన్నాయి అంచెం ఆ మంకెన్న పువ్వు ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా అమ్మవారి కాంతి అంటే రజోగుణం ఆవిడ సృష్టి చేసింది కదా సృష్టి అంటే రజోగుణం కదా ఆ ఎరుపుని మనం ఎలా చూడాలి భగవంతుడికి సంబంధించిన వర్ణంగా చూడాలి అంతేగాని కానీ ఎర్రగా బుర్రగా ఆకర్షణీయంగా పెళ్ళికూతురు అన్నట్టుగా చూడకూడదు పెళ్లి కూతురు ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఆకుపచ్చగా ఉన్నా ఆహా రంగు అనవసరం అని చెప్పారు ఎందుకంటే ఎరుపు చాలా ఉంటాయి కానీ చూడవలసింది అది కాదు ఎర్రనివి చాలా ప్రసిద్ధమైన ఉన్నాయి ఏమిటవి అరుణోదయం వెలుపు అరుణాచలం వెరుపు మెరుపు అగ్ని ఎరుపు బ్రహ్మదేవుండెరుపు బంధూకమది ఎరుపు ఫణి ఫణావళులెరుపు పద్మమెరుపు పద్మరాగం వెరుపు పగడెంపు తీగెరుపు నెరుపు కుంకుమెరుపు మంకెన్నపు వెరుపు మరి దొండ పండెరుపు పురుహూతి చేతి కార్ముఖము నెరుపు పరిజాతమెరుపు పల్లబంబునెరుపు సంధ్య రాగ మెరుపు సంధ్య ఎరుపు ఎరుపు చెప్పనేలా ఇంటికి మేలైన గుణము కోటి కొటిసేయు ఇది ఎక్కాల పుస్తకాల్లో ఉండేది మా చిన్నతనం ఎరుపు పద్యం పద్యం తెలుపు పద్యం పద్యం నాలుగు ఉండేది మీకు ఎప్పుడో ఈ వరుసలో మొత్తం మీద పసుపు నలుపు చెప్పాను ఇప్పుడు ఎరుపు చెబుతున్నాడు ముందు తెలుపు చెబుతాను అక్కడికి బాకీ తీరిపోతుంది అంచేది ఇన్ని రకాల అరుణోదయం అర్కమండలం అగ్ని అన్ని ఎర్రనవే అందులో బంధువుకు పుష్పం కూడా ఉంది బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు అంచేది ఎరుపు గురించి ఆలోచించద్దు అబ్బాయి అమ్మాయి ఎర్రగా ఉందా బుర్రగా ఉందా అనే కానీ బుర్ర ఉందా లేదా అది ముఖ్యం బుద్ధి ఉందా లేదా ఆ బుర్రలో బుర్ర గుంజు ఉండాలిగా బుద్ధి అది ఉందా లేదా ఇంటికి మేలైన గుణము కలిగిన అబ్బాయి అమ్మాయిలు అమ్మాయి అబ్బాయిలైనా వినైనా చూడవలసింది గుణం తప్పితే రంగు కాదు సృష్టి సృష్టి అంతా అమ్మవారి దేవల్ల ఎర్రగానే ఉంటుంది కానీ ఎర్రన వాళ్ళకి మంచి గుణం ఉందా లేదా చూసి చేసుకోవాలి అలా చేసుకున్న వాళ్ళ దాంపత్యాలు శివపార్వతుల దాంపత్యాల్లో ఉంటాయి సమస్త సన్మంగళాన్ని భవంతు శలవు